హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1450కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఒమేగల్ షట్ డౌన్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని మీద ఎందుకు షట్ డౌన్ చేస్తున్నారు, మళ్ళీ వస్తుందా లేదా, ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని మీద ఒక వీడియో చేసి మార్నింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ థర్డ్ పార్టీ యాప్ స్టోర్ని యాక్సెస్ అనేది తీసుకొస్తుందని చెప్పేసి మళ్ళీ న్యూస్ అయితే వస్తుందన్నమాట. రీసెంట్గా న్యూ డిజిటల్ మార్కెటింగ్ యాక్ట్ ప్రకారం టైప్సి పోర్ట్ని అయితే తీసుకొచ్చారు, మనకు తెలిసిందే. అదే యాక్ట్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ యాప్ స్టోర్ అలవ్ కూడా అయితే తీసుకురావాలని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే మనకి సైడ్ లోడింగ్ అప్లికేషన్స్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుందన్నమాట. తర్వాత థర్డ్ పార్టీ యాప్ స్టోర్ రావడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏవైతే యాప్స్ మనం ఆండ్రాయిడ్లో చూడగలుగుతున్నాయి, ఐఓఎస్ డివైస్లో చూడలేకపోతున్నాం, అవన్నింటినీ మనం యాక్సెస్ చేయొచ్చు. మెయిన్లీ చూసుకుంటే మనకి కాల్ రికార్డింగ్ అనమాట. సో ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఎప్పుడు తీసుకొస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే లావా అగ్ని 2S మొబైల్ని అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. తెలిసిందే మనకి లావా అగ్ని 2 మంచి సక్సెస్ మోడల్ అని చెప్పి. సో ఆ టైంలో మనకి బిలో 20,000 కర్వ్డ్ డిస్ప్లేతో 5G మొబైల్ని లావా అయితే అందించింది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకి కర్వ్డ్ డిస్ప్లేతో మొబైల్స్ వేరే 20,000 రూపాయలు అయితే దొరుకుతున్నాయి అనుకోండి, కానీ ఆ టైంలో వీళ్ళు ఇచ్చినట్టుగా ఇంకెవరు అయితే ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు లావా అగ్ని 2S అనే పేరు మీద మరో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకి ఇప్పుడు అగ్ని 2తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ స్పెసిఫికేషన్ వైజ్గా చూస్తే మొత్తం ఆల్మోస్ట్ మనకి అగ్ని 2లో ఉండే స్పెసిఫికేషన్సే ఉండబోతున్నట్టుగా తెలిసింది. మనకి తెలిసిందే ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ అయితే అగ్ని 2లో వాడారు. అదే ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో కూడా అయితే ఉండబోతున్నట. మేబీ నేను అనుకోవడం 18,000 ఆర్ 19,000లో ఈ మొబైల్ని ఏమైనా తీసుకొస్తారేమో. నవంబర్ నెలలోనే ఈ మొబైల్ని అయితే లాంచ్ అయిపోతున్నారంట, అంటే ఈ మంతే లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి స్మార్ట్ రింగ్స్ రీసెంట్గానే మనకి బోట్ అలాగే నాయిస్ కంపెనీలు అయితే తీసుకొచ్చినాయి, ఒక స్మార్ట్ రింగ్ అనమాట. సో ఈ స్మార్ట్ రింగ్ ఏంటంటే మన సేమ్ మనకి స్మార్ట్ వాచ్ లాగే, కాకపోతే డిస్ప్లే అయితే ఉండదు. సో ఇంచుమించు అటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనికి ఒక స్మార్ట్ యాప్ ఉంటుంది. సో త్రూ యాప్ ద్వారా మనం దీన్ని అయితే కంట్రోల్ చేయవచ్చు. అయితే బోట్ అండ్ నాయిస్ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ రింగ్లో పేమెంట్ మెథడ్ అయితే లేదనమాట. అంటే పేమెంట్ చేయడానికి అయితే ఆ ఫీచర్ అయితే లేదు. ఇప్పుడు ఓన్లీ పేమెంట్స్ కోసం ఒక స్మార్ట్ రింగ్ని 7 రింగ్ తీసుకొచ్చింది. 7 రింగ్ కంపెనీ పేరే 7 రింగ్ అంట. సో వీళ్ళైతే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మనకి ఈ బోట్ అండ్ నాయిస్ తీసుకొచ్చినట్టుగా ఆ స్మార్ట్ రింగ్ టైప్ కాదు. అంటే హెల్త్ గిల్త్ ఇలాంటివి అయితే ఉండదు. జస్ట్ మనకి పేమెంట్ మెథడ్లో అంటే పేమెంట్ చేయడం కోసం ఎన్ఎఫ్సి సపోర్ట్తో అయితే స్మార్ట్ రింగ్ వస్తుంది. సో ఎక్కడైనా మనం పేమెంట్ చేయాలనుకుంటే స్వైప్ కార్డ్ అంటే స్వైపింగ్ మిషన్ ఉంటుంది చూసారా. సో అక్కడికి వెళ్ళిపోయి ఇలాగ పిటికిటి బిగించి సో అక్కడ ఇలా పెట్టామంటే సో పేమెంట్ అయితే అవుతుందన్నమాట త్రూ ఎన్ఎఫ్సి ద్వారా. ఇందులో బ్యాటరీ కూడా ఏముండదు, మనం ఆ పేమెంట్ చేసే ఆ మిషన్ ఉంటుంది చూసారా, త్రూ దాని నుంచే ఎనర్జీని అయితే తీసుకుంటుందని తెలుస్తుంది. అలాగే మనం పేమెంట్ చేసేటప్పుడు ఇలా పెట్టి చేస్తే కూడా అవ్వదు, సో పిడికిలు బిగిస్తేనే. అంటే ఇది ఒక సెక్యూర్గా అయితే వీళ్ళు తీసుకొచ్చామంటున్నారు. మొత్తం 7 సైజుల్లో ఈ స్మార్ట్ రింగ్ అయితే అవైలబుల్లో ఉందంట. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 7,000 రూపాయలు పెట్టారు, 7 సైజుల్లో తీసుకొచ్చారు. కాకపోతే డిస్కౌంట్లో 4,777 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇక అది మనకి పేమెంట్కి ఎలా పనిచేస్తుందంటే ఈ 7 రింగ్ సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకొని దాంతో ఈ రింగ్ని పేర్ చేయాలి ఒక వాలెట్ లాగా అనమాట. సో పేటిఎమ్ అలాగే మనకి ఫోన్పే వాలెట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా వాలెట్ లాగా మనం అందులో అమౌంట్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఒక మనకి మంత్లీ ఒక 10,000 రూపీస్ వరకు మనం దీంతో పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట వితౌట్ ఎనీ కేవైసీ. అదే మీరు కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు అప్రూవల్ పొందితే ఆ మంత్లీ 2 లాక్స్ వరకు ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు అంట. సో ఇటువంటి ఫీచర్తో అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐఫోన్ SE 4 ఫోన్కు సంబంధించిన కొన్ని డిజైన్ లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ మనకి డిజైన్ వైజ్గా కనుక చూస్తే iPhone 14 ఉంది చూసారా, అటువంటి ఫ్లాట్ డిజైన్తో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. అలాగే ఇందులో మనకి యాక్షన్ బటన్, వీళ్ళు ఇప్పుడు iPhone 15 సిరీస్లో తీసుకొచ్చారు కదా, ఆ యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. టైప్ సి పోర్ట్ కూడా అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. ఇవే అంట మనం చూస్తే చేంజెస్. ఇక రిమైనింగ్ మొత్తం అంతా ఎస్సీ సిరీస్ మొబైల్స్ ఎలా అయితే తీసుకొస్తున్నారో పైన కింద అంతంత పెద్ద పెద్ద ఆ బెజల్స్ కానీ ఉంటున్నాయి చూసారా, సేమ్ అదే డిజైన్లో అయితే తీసుకొస్తారా. ఇందులో కూడా మనకి ఫింగర్ ఐడి కూడా అయితే ఉంటుందంట. కాకపోతే ఏంట్రా మరి కొత్తగా చూపించడానికి ఏదైనా చూపించాలి కాబట్టి యాక్షన్ బటన్ అలాగే టైప్ సి పోర్ట్ ఈ రెండే మాత్రమే ఉండబోతున్నాయి. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మనకి OnePlus S3 ఈ మొబైల్ మనకి Snapdragon 8th generation 2 ప్రాసెసర్తో అలాగే 16GB RAM తో గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాలోకి నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకొస్తారు. అంటే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన S2ని మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 11R పేరు మీద లాంచ్ చేశారు. ఈ మొబైల్ని 12R పేరు మీద అయితే తీసుకొస్తారు. ఆ మొబైల్ అప్పుడు మనకి తీసుకొచ్చినప్పుడు S2ని 11R పేరు మీద Snapdragon 8th generation 1 ప్రాసెసర్ వాడారు. ఇందులో మాత్రం 8th generation 2 ప్రాసెసర్ అయితే
వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ 13C, ఈ మొబైల్ని అయితే నైజీరియాలో ఇప్పుడు రెడ్మీ అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మనకి 6.74 inches హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. ప్రాసెసర్ మీడియాక్ ఎలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 megapixel, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 megapixel, ఫ్రంట్ కెమెరా 8 megapixel ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ అక్కడ నైజీరియాలో చూస్తే స్టార్టింగ్ వేరియంట్ 10,800 రూపాయలు అలాగా ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. ఆల్రెడీ ఈ మొబైల్ గ్లోబల్గా చూసుకుంటే పోకో C65 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారనమాట. సో ఇక ఒకవేళ మన ఇండియాలో తీసుకొస్తే మాత్రం ఈ మొబైల్ ప్రైస్ బిలో 10,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఇది 5G మొబైల్ కాదు, ఇది ఒక 4G మొబైల్ అంతే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఇయర్ 2కి సక్సెసర్ అనమాట. సో వీటిని జనవరి నెలలో, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి నెలలో లాంచ్ చేస్తారు అని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా నథింగ్ ఇయర్ 2ని వీళ్ళు మార్చి నెలలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. అప్పుడు సింగిల్ కలర్ వేరియంటే తీసుకొచ్చారంట, తర్వాత ఇంకో దాంట్లో ఇంకో కలర్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఈసారి వీళ్ళు తీసుకురాబోయే నథింగ్ ఇయర్ 3లో మనకి ఒకేసారి, అంటే స్టార్టింగ్ వీళ్ళు లాంచ్ అంటే రెండు కలర్స్ని అయితే తీసుకొస్తారని చెప్పేసి అయితే న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ జీటీ నియో 6, అసలు రియల్మీ జీటీ నియో 5ని తీసుకొచ్చింది, ఇప్పటి వరకు మన ఇండియాలో తీసుకురాలేదు. అలాగే జీటీ 5ని తీసుకొచ్చింది, అది కూడా మన ఇండియాలో తీసుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ రియల్మీ జీటీ నియో 6 మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. మరి ఎప్పుడు తీసుకొస్తుందో ఏం తెలియదు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. అలాగే ఈ మొబైల్ ప్రైస్ కూడా బిలో 25,000లోనే తీసుకురాబోతున్నట్టుగా అయితే న్యూస్ ద్వారా అయితే తెలుస్తుందన్నమాట. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో 25,000 రూపాయల లోపే ఈ మొబైల్ని అయితే తీసుకురావాలని చెప్పేసి భావిస్తుందంట. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమీ కాదు, వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ జీటీ 5 ఉంది కదా, సో అదే మొబైల్ని వీళ్ళు $400, అంటే దగ్గర దగ్గర మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 32-35,000 రూపాయల మధ్యలో అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్నే ఇప్పుడు రీబ్రాండ్ చేసి నియో 6 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు కూడా వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ జీటీ నియో 5 మొబైల్ ఉంది కదా, అది కూడా GT3 మొబైల్ని, అంటే గ్లోబల్గా GT3 మొబైల్ని సో ఆ పేరు మీద అయితే తీసుకొచ్చారు. సో ఈసారైనా మన ఇండియాలోకి ఈ మొబైల్స్ తీసుకొస్తారో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ 100 సిరీస్ మొబైల్స్ 3D సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినాయి. ఇందులో మనకి 100W ఛార్జర్ సపోర్ట్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. హానర్ 90 మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేశారు, త్వరలో హానర్ 90B అనే మొబైల్ని కూడా తీసుకురాబోతున్నారు. త్వరలో అంటే త్వరలో కాదు, జనవరిలోను ఫిబ్రవరిలోనూ తీసుకొస్తారని అయితే న్యూస్ అయితే ఉంది. అయితే హానర్ 90లో చూస్తే మనకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు 100లో చూస్తే 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. నెక్స్ట్ తీసుకురాబోయే దాంట్లో 110 తీసుకొస్తారా. ఇక ఈ హానర్ 100లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుందంట. ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తారు, కానీ ఇందులో చూస్తే మాత్రం ప్రాసెసర్ ఇయర్ ప్రాసెసర్ వాడుతున్నారు. కాకపోతే ప్రైస్ మాత్రం ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రైస్ పెట్టుకుంటారు వీళ్ళు, ఏమాత్రం తగ్గేదిలే అని చెప్పేసి స్పెసిఫికేషన్స్ అన్ని తగ్గించేసి ప్రైస్ పరంగా చూస్తే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇందులో మొత్తం 3 మోడల్స్ అయితే తెస్తారు. మరి మన ఇండియాలో ఈసారి మరి 3 మోడల్స్ తీసుకొస్తారో తెలీదు. లాస్ట్ టైం కూడా 3 మోడల్స్ తెచ్చినప్పటికీ మన ఇండియాలో మాత్రం 90 మోడల్ ఒకటే, అది కూడా చాలా గ్యాప్ తర్వాత, 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ తర్వాత మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. హానర్ 100, 100 ప్రో అలాగే 100 GT అని మొత్తం 3 మోడల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్ మ్యాక్ జుగర్బర్గ్ 2014లో $19 బిలియన్ ఇచ్చి వాట్సాప్ని అయితే కొనుగోలు అయితే చేశాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు వాట్సాప్ మీద పెద్దగా ఆదాయం అయితే వీళ్ళకేం లేదు. అఫ్కోర్స్ మన డేటాని లాగేసి అది వెనకాల జరిగే బాగోతుంది, జరుగుతూనే ఉంటుంది, కానీ పబ్లిక్ పరంగా చూసుకుంటే మనకి అఫీషియల్గా దీని మీద ఆదాయం అయితే ఏమీ లేదని చెప్పవచ్చు అనమాట. అయితే కొన్నాళ్ళ క్రితం న్యూస్లో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, వాట్సాప్లో యాడ్ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నారు, యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి అనమాట. మనకి యూట్యూబ్లో ఎలాగ అయితే యాడ్స్ ప్లే అవుతుంటాయి, అలాగే మనకి సోషల్ మీడియాలో చాలా వాటిలో మనం యాడ్స్ అయితే చూస్తుంటాం కదా, అంటే యాడ్స్ని అయితే తీసుకొస్తారని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడైతే ఆ యాడ్ సర్వీస్ని అయితే వాట్సాప్లో తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారంట. ఈ యాడ్స్ ఎలా ప్లే అవుతాయి అంటే యాక్చువల్గా మనకి స్టేటస్ ఉంటుంది చూసారా, సో స్టేటస్ మనం చూసేటప్పుడు అక్కడ ఈ స్టేటస్లో యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంతమంది స్టేటస్ని కూడా ఏదో రీల్స్ లేకపోతే షార్ట్స్ చూసినట్టుగా కంటిన్యూగా చూస్తుంటారు, ఆ టైంలో మధ్యలో ఈ యాడ్స్ ప్లే అయిపోతుంటాయి. ఇది కాకుండా ఇప్పుడు ఛానల్ ఫెసిలిటీని కూడా తీసుకొచ్చారు, సో ఆ ఛానల్స్లో కూడా ఈ యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తీసుకురాబోతున్నారు, చాట్లో కానీ లేకపోతే ఇన్బాక్స్లో కానీ మనకి యాడ్స్ అయితే ఉండవు. అలాగే మనకి వాట్సాప్ ప్రైవసీ పరంగా చాలా అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంది కదా, ఈ అప్డేట్లో వాట్సాప్ వీడియో కాల్ చేసిన మన ఐపీ అడ్రస్ అనేది హైడ్ అయ్యే ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. అంటే మన ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ చేస్తారు కదా, ట్రేస్ చేయకుండా మనం కావాలనుకుంటే ఈ ఐపీ అడ్రస్ని అయితే ఆఫ్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇది సెట్టింగ్ ప్రైవసీ, అలాగే అడ్వాన్స్లో మనకి ఐపీ అడ్రస్ హైడ్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ నుంచి మనం మన ఐపీ అడ్రస్ని అయితే
హైడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు అనుకుంటారు అబ్బా ఇంకేముంది పిచ్చి పిచ్చి కాల్స్ చేసి దొరకకుండా అయిపోవచ్చేమో అని చెప్పి, అలాగే ఉండదు. దొరక పట్టాలనుకుంటే ఎన్ని హైడ్లు చేసుకున్నా సరే దొరక పట్టచ్చు. హైడ్ చేసినప్పటికీ అవతలోడికి తెలియదేమో కానీ వాళ్ళ దగ్గర డేటా ఫుల్గా ఉంటుందన్నమాట. వాట్సాప్ దగ్గర ఏఐపి నుండి వచ్చింది ఏంటి అనేది ఉత్తునే పట్టేసుకుంటారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.